విహారయాత్ర వారి జీవితంలో విషాదం నింపింది. జలపాతంలోని అందాలను చూస్తూ కాసేపు సంతోషంగా గడుపుదామని వెళ్లిన కుటుంబానికి తీరని విషాదం మిగిలింది. వివరాల్లోకి వెళ్తే, ముంబైలోని లోనావాలాలో జలపాతాన్ని చూడ్డానికి వెళ్లిన ఓ కుటుంబం నీళ్లలో పడి కొట్టుకుపోయింది. ఒకే కుటుంబానికి చెందిన 7 నీళ్లలో పడిపోయారు. వాళ్లలో 2 ఎలాగోలా బయటపడినా మిగతా 5 మాత్రం గల్లంతయ్యారు. సెలవు రోజున జలపాతం వద్ద కాసేపు గడపాలని వచ్చి ఇలా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన అధికారులు 3 గుర్తించారు. మిగతా వాళ్ల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బూసి డ్యాం వద్ద ఈ విషాదం చోటు చేసుకుంది. వందలాది మంది పర్యాటకులు ఇక్కడికి సెలవు రోజుల్లో వస్తుంటారు. ముఖ్యంగా వర్షాకాలంలో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అయితే వర్షాలు భారీగా కురవడం వల్ల నీటి ఉధృతి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. జలపాతంలోనూ ప్రవాహం పెరిగి సరిగ్గా అదే సమయంలో అక్కడికి వెళ్లిన ఆ కుటుంబం మధ్యలో చిక్కుకుపోయింది. బయటకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించిన 2 మాత్రమే ప్రాణాలు దక్కించుకోగలిగారు. ఆ ప్రవాహ వేగాన్ని తట్టుకోలేక మిగతా 5 నీళ్లల్లో కొట్టుకుపోయారు. అక్కడే ఉన్న మరికొందరు పర్యాటకులు ఇదంతా వీడియో తీశారు. బాధితులు గట్టిగా కేకలు పెడుతున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూస్తుండగానే క్షణాల్లో వాళ్ళంతా గల్లంతయ్యారు. సాయం కోసం ఆర్తనాదాలు పెట్టినప్పటికీ, చుట్టూ ఉన్న వాళ్ళంతా కాపాడేందుకు ప్రయత్నం చేసినప్పటికీ ఆ నీటి ప్రవాహం పెరిగిపోవడంతో ఏమీ చేయలేక నిలబడిపోయారు. దీంతో ఒక్కసారిగా ఆ నీటి ప్రవాహం వాళ్ళని మింగేసింది. ఎవరు విహారయాత్రలకు వెళ్ళినా ఈ వర్షాకాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్ని జాగ్రత్తలు తీసుకొని అన్ని వసతులు ఉన్న ప్రాంతాల్లో మాత్రమే విహారయాత్ర చేయాలని మా CM News TV కోరుకుంటుంది.